నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో తలపతి విజయ్ నటించిన బీస్ట్ సినిమా ఏప్రిల్ పదమూడున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమైంది విడుదలకు ముందే ఈ సినిమాకు అడ్డంకులు ఏర్పడ్డాయి కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయిన ట్రైలర్లో హైజాక్ కు గురైన ఒక మాల్లో సాగే యాక్షన్ థ్రిల్లర్గా సినిమా ఉండనున్నట్లు ట్రైలర్లో తెలుస్తుంది అయితే ఈ సినిమా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది కొన్ని అరబిక్ దేశాల్లో ముస్లింలను ఉగ్రవాదులుగా చూపించే సినిమాలను ప్రదర్శించడానికి అంగీకరించవు ఇందులో భాగంగా కువైట్ బీస్ట్ సినిమాను తమ దేశంలో నిషేధించింది ఇంతకు ముందు కూడా దుల్కా సల్మన్ సినిమా కురూప్ ప్రభుత్వం బ్యాన్ చేసింది కువైట్ లో బీస్ట్ సినిమాను బ్యాన్ చేయడం అదే బాటలో మరో అరబ్ దేశం కూడా ఇలానే చేసినా విజయ్ కి బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా వసూళ్లు పరంగా భారీ దెబ్బతీస్తుందని చెప్పుకోవాలి రిలీజ్ కి ముందే కొన్ని దేశాల్లో సినిమా బ్యాన్ కావడంతో విజయ్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు